అందరికీ నమస్కారం అండి. ఈ రోజు కొంచెం ఇబ్బందికరమైన బాధతోను అలాగే మా అంబటి రాంబాబు గారి విషయానికి వచ్చి ఆయన యాక్షన్ల డ్రామాలను గుర్తొచ్చి చేసి కలిగి ఒక చిన్నపాటి జోకర్ లాంటి ఒక నవ్వుతోను కూడా మీ ముందుకు రావాల్సి వచ్చింది. సిచ్యువేషన్ ఏంటి అంటే కారణం మీరు ఒకసారి ఈ వాయిస్ వినండి. అంబటి రాంబాబు గారి గతంలో టీడీపీ పాలనలో ఉన్నప్పుడు వర్షాలు పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చాక వర్షాలు పడ్డాయి అని చెప్పేసి ఒక అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన మాటలకు సంబంధించి మీరు విన్నట్లయితే విన్నారు కదా. ఇది ఏం మాట్లాడాడు అంటే గేట్లు రిపేర్లు చేసినా తీసినా మూసినా కొట్టుకుపోయినా మరమ్మతులు చేయాల్సిన అవసరం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లు రాలేదు, ప్రాజెక్టులు ఎండిపోయి ఉన్నాయని చెప్పేసి మాట్లాడాడు. ఇవాళ అదే మాట నేను మాట్లాడుతున్నాను, ఏళ్ళ వెర్షన్లో మాట్లాడతాను. ఇవాళ వర్షాలు పడి ప్రాజెక్టులు నిండినా ఎండిన ప్రజలకైతే ఉపయోగం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇంకొకటి వినండి మీరు కావాలంటే. లాస్ట్ టైము మా జిల్లాకు సంబంధించి మల్లవరం ప్రాజెక్ట్ అంటాం మేము, గుండ్లకమ్మ రిజర్వాయర్ అంటారు, పైగా కందుల ఓబులరెడ్డి జలాశయం, ఈ మూడు కలిపి ఒక ప్రాజెక్ట్కే పేరు. మా జిల్లాలో ప్రకాశం జిల్లా మరియు సంతనూతలపాడు మరియు ఒంగోలు నియోజకవర్గాలకు అత్యధికంగా తాగునీరు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అది జలాశయం. దానికి సంబంధించి గతంలో మూడో నంబర్ గేటు కొట్టుకుపోయింది. 7000 క్యూసెక్కుల వాటరు ప్రజలకి తాగడానికి గొంతు తడపాల్సిన నీరు, సేద్యం చేసుకోవడానికి భూమిని తడపాల్సిన నీరు, 7000 క్యూసెక్కుల నీరు సముద్రం పాలైపోయింది. అప్పుడు ఈ అంబటి రాంబాబు గారు, మీన్ సంబరాల రాంబాబు గారు మా ప్రాజెక్టును విజిట్ చేసి మాట్లాడిన మాటలు చూస్తే మీరు ప్రాజెక్ట్ నిండా జలాశయం నిండా నీళ్లు ఉండడం వల్ల వినండి మీరు కావాలేంటి. స్టాప్ లాక్ గేట్లు ఏర్పాటు చేయలేకపోయాము, ప్రాజెక్టు నీటి మట్టం తగ్గగానే స్టాప్ లాక్ గేట్లు ఏర్పాటు చేస్తాము, అలాగే ప్రాజెక్టు మరమ్మతులు నిర్వహిస్తామని చెప్పేసి అతను ఇచ్చిన హామీ. స్టిల్ ఈ రోజుకి కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత ఇవాళ 2 నంబర్ గేట్ కొట్టుకుపోయింది, నీరు మొత్తం సముద్రం పాలైపోతుంది. రాబోయే రోజుల్లో మా నియోజకవర్గాలకి అండ్ మా జిల్లాలో కొన్ని ఏరియాలకి వాటర్ ఇబ్బంది అనేది రాబోతుంది. దీనికి కారణం ఇట్లాంటి అసమర్థ మంత్రులకు మంత్రి పదవులు ఇచ్చి ఇలాంటి అసమర్థ పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఇతను వచ్చాడు, వచ్చిన తర్వాత సరే మీ లెక్క ప్రకారం అతను ఏదైతే చెప్పాడో అంబటి రాంబాబు గారు ఆ లెక్క ప్రకారం వర్షాలు పడ్డాయి అనుకుందాం. వర్షాలు పడడం మూలంగా పడడం కూడా దరిద్రం ఏంటి అంటే అకాల వర్షాలు పడుతున్నాయి. నికృష్టాది నికృష్టమైన దరిద్రం ఏంటంటే ఆ పాదం ఈ 4 ఏళ్లుగా సరైన సమయంలో వర్షం ఏ సీజన్లోనూ పడలా. మీరు కావాలంటే ఏ రైతు నన్ను అడగండి, నిజంగా మీరు రైతు కనుకైతే మీరు ఆలోచించుకోండి. పంట వేసుకొని కరెక్ట్గా చేతికి వచ్చి దొరుకున్న టైంలోనూ ప్రతిసారి పంట వర్షాలు పడి జనాలు ముంచేస్తుంది రైతుల్ని. అట్లాంటి సిచ్యువేషను ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నెలకొని ఉంది. సరే అదేదో ప్రకృతి విపత్తు జరిగింది, దానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేపట్టింది? ఇప్పటి వరకు ఎప్పుడైనా ముందస్తు చర్యలుగా రైతులకి సహాయం అందించిందా? తర్వాత తక్షణ సహాయం కింద రైతు ఇబ్బంది పడకుండా వాళ్ళ పంట కొని లేదా వాళ్ళకి బీమా అందేలాగా చేసి 100% వాళ్ళకి న్యాయం చేసి ఆదుకుందా? లేదు. ప్రాజెక్టుల్లో నీళ్లు నిల్వ చేసి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడే బుద్ధి ఉన్న ప్రభుత్వం కనుకైతే, ప్రజల పట్ల బాధ్యత ఉన్న ప్రభుత్వం కనుకైనట్లయితే మిగతా డ్యాంలన్నింటినీ కూడా ఒక్కసారి పునఃసమీక్ష చేసుకుని ప్రతి డ్యామ్ని విజిట్ చేసి ఎక్కడైనా మరమ్మతులు ఉన్నాయా ఏమన్నా మనం చెయ్యాలా, 1-2 కోట్లు పెడితే విపరీతంగా వర్క్ జరిగి శుభ్రంగా మరమ్మతులు చేసి వాటర్ నిల్వ చేసే పరిస్థితులు రాష్ట్రంలో చాలా డ్యాములు ఉన్నాయి. కానీ సంకలకు సంచులు తగిలించుకోవడానికి, గోడలకు స్టిక్కర్లు వేయడానికి, గోడలకు రంగులు వేయడానికి, పేపర్లో యాడ్లు ఇచ్చుకోవడానికి, వాళ్ళ భారీ గుడికి రాదని చెప్పేసి టెంపరవరీ గుళ్ళు కోట్లు ఖర్చు పెట్టి టెంపరవరీ గుళ్ళు కట్టడానికి, 10 కిలోమీటర్లకు 15 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు తిరగడానికి మాత్రం మన కోసం ఉపయోగించాల్సిన డబ్బును ఉపయోగిస్తున్నారు. ప్రజలకు అవసరమయ్యి మనకు ఉపయోగపడాల్సిన డబ్బులు మాత్రం పైసా లేకుండా ఖజానాలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయట్లా, ఒక రోడ్డు మరమ్మతులు చేయట్లా, ఒక బ్రిడ్జ్ నిర్మాణం సరిగ్గా జరగట్లా, ఒక ప్రభుత్వ కార్యాలయం సరిగ్గా నిర్మాణం జరగట్లా, ఆడపిల్లలకి సంబంధించి గురుకుల పాఠశాలల్లో బాత్రూములు లేవంట, పాపం ఎంత దారుణమైన పరిస్థితి అండి ఇది. నిన్న ఒక తండ్రి తన కూతురు తీసి ఫోన్ చేసి చెప్తున్నారు, అది ఇంకొకసారి మీకు డీటెయిల్స్ మొత్తం ఇంకొక వీడియోలో చేస్తాను, ఇది సందర్భం కాదు కాబట్టి చెప్తున్నాను మీకు ఆ విషయాన్ని. ఈ అంబటి రాంబాబు తన శాఖకు సంబంధించిన పనుల మీద పెట్టాల్సిన దృష్టి కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కోసం మాత్రమే మంత్రి పదవి తీసుకుని సంపాదించుకుంటూ శవాల మీద పేలాలు ఏరుకు తింటూ ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రమే ఉపయోగించారు. ఇట్లాంటి నాయకుల్ని మంత్రులుగా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి వర్షాలు పడి విపరీతంగా జలసంపద వస్తూ ఉన్నా సరే ప్రకృతి నుంచి ఆ జలసంపదను
దాచలేక నిల్వ చేయలేక ప్రజలకు ఉపయోగించడం చేత గాని ఇట్లాంటి అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒకసారి మీరు ఆలోచించండి. రాబోయే ఎలక్షన్స్ వస్తున్నాయి, దుప్పట్లో ముసుకేసుకుని పల్లెనిద్దరి పేర్లతో డిస్కో రాణీలు, సామాజిక యాత్రల పేరుతో బస్సులు ఎక్కి డాన్స్ రాజాలు అంతా జనాల్లోకి వచ్చేస్తున్నారు. విపరీతంగా ప్రజల డబ్బుతోటి పొలిటికల్ క్యాంపెయిన్లు చేస్తున్నారు. ఇంకా ఎంతకాలం మోసపోతారు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఈవెన్ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులైనప్పటికీ కూడా మీరు ఒక రైతు అయి ఉంటే నీకు సకాలంలో వర్షం పడల, నిన్ను ప్రభుత్వం సకాలంలో ఆదుకోల, నీకు అవసరమైన ఏ జలాశయానికి కూడా సరైన మరమ్మతులు లేక నీరు నిల్వలేక సముద్రం పాలవుతుంది, ఎక్కడ టైంకు కరెంట్ ఇవ్వాలి, ఎక్కడ టైంకు నీళ్ళు ఇవ్వాల, ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకి తెలుసు. మీరు పార్టీ మమకారం మోజులో మీరు మోసపోవద్దు, సాటి సామాన్యులను మోసం చేయొద్దు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ప్రయోజనం కోసం జరిగిన పాలన శూన్యం, కేవలం వాళ్ళ ఓట్లు కోసం ఇచ్చే పథకాల పాలన మాత్రమే జరుగుతోంది. ఎన్నాళ్ళు ఈ పథకాలతో ప్రజల్ని నమ్మిస్తారు, రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపిస్తారు? రాబోయే రోజుల్లో అసలు ఈ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? పథకాల పేరుతో చేస్తున్న అప్పుల గురించి, ఖజానాలు ఖాళీ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ గురించి, ప్రకృతి విపత్తులు సంభవిస్తే అప్పటికప్పుడు ధనాన్ని పెట్టి ప్రజలను ఆదుకోవడానికి ఉపయోగించే ఖజానాలు డబ్బులు కూడా విపరీతంగా వేరే పథకాలకు వాడేసి, వేరే కార్యక్రమాలకు వాడేసి, అందులో తినింది ఎంతో నాయకులుగా, ప్రజలకు పెట్టింది ఎంతో మీరు జనరల్గా పొలిటికల్ సినారియోని ఊహించుకుని మీరు ఆలోచించుకోవచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే ఇంకా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పే కళ్ళబొల్లి కబుర్లను నమ్మి మోసపోయి వీళ్లకు ఓటేద్దామా? లేక రాబోయే రోజుల్లో ప్రజల అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించి ప్రాజెక్టుల మీద, రోడ్ల మీద, విద్యార్థుల మీద, ఉద్యోగాల మీద, రక్షణ మీద వివిధ రకాలుగా దృష్టి సారించి వాటి అభివృద్ధి కోసం పనిచేసే ప్రజాప్రభుత్వమైనటువంటి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారా? మీరు ఆలోచించుకోండి. డబ్బులు తీసుకొని ఓటేయచ్చు, అది మన అప్పటి వీక్నెస్, అప్పటి అవసరం, కానీ ఇచ్చే డబ్బులు ఎవడిస్తున్నాడు, అట్లా ఎట్లాంటి నాయకుడు, ఓటేసేటప్పుడు ఆలోచించుకోండి, మంచికి ఓటేయండి. జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రాబోయే రోజులు ఇట్లాంటి విపత్తులు సంభవించకుండా, ఇట్లా ప్రజల నోటికాడ తిండి సముద్రం పాలవ్వకుండా, రైతు ఆరుగాలం కష్టపడ్డ రెక్కల కష్టం అకాల వర్షాల పాలవ్వకుండా వీటన్నింటి కోసం ఆలోచించే నాయకత్వాన్ని ఎంచుకోండి. ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనుక వస్తే బీళ్ళు బారిపోయిన నేల, నోళ్లు తలవని బ్రతుకుల్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది డెఫినెట్గా. మీరు ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు దేని మీద పెట్టారు, మన భవిష్యత్ ఏంటి రాష్ట్రంలో, మీరు ఆలోచించుకోండి. ఎవరికి వాళ్ళు, మీరు ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు అయినప్పటికీ కూడా మీ ప్రాణం కన్నా, మీ కుటుంబం కన్నా, మీ పిల్లల కన్నా, మీ భార్య కన్నా, మీ ఇంటి రక్షణ కన్నా, మీ పొలం పంట కన్నా, వీటన్నింటి కన్నా మీ పార్టీ ఎక్కువ కాదు, మీరు అభిమానించే నాయకుడు ఎక్కువ కాదు, గుర్తుంచుకోండి.